నమస్తే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మరొకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడెం మహిపాల్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష నాయకులు కొంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బలమైన ప్రతిపక్షం నిజంగా ఉంది కాషాయ జెండా ఎగరబోతుంది అని చెప్పి గతంలో ఎన్నోసార్లు ఈ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు ఎడ్ల రమేష్ చెప్పే ప్రయత్నం చేశారు సరే అభ్యర్థినైతే అధికార పార్టీ ప్రకటించింది బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది మనతో పాటు మాట్లాడేందుకు హెడ్ల రమేష్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేడ్ల రమేష్ గారు నమస్తే టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టు బీజేపీలో ఏమైనా టెన్షన్ నెలకొందా భారతీయ జనతా పార్టీ చేసినన్ని ఉద్యమాలు బీఆర్ఎస్ పార్టీ మీద ఏ పార్టీ కూడా చేయలే బీఆర్ఎస్ పార్టీని గద్దదించే దించే సత్తా కూడా ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది అది చాలా స్పష్టం ఎందుకంటే సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఎట్లాంటి విషయాన్నైనా ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ కట్టడి చేసే సత్తా భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్తకర కార్యకర్త దగ్గర నుంచి జా జాతీయ స్థాయి నాయకుల వరకు చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది ఆ నాయకత్వమే రేపు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించబోతుంది అంటే పటాన్ చెరు నియోజకవర్గం చూసుకుంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ మరొకసారి ఆయనకి అవకాశం ఇవ్వాలని చెప్పి గతంలో కేసీఆర్ సభలో చెప్పారు ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించారు అంటే మహిపాల్ రెడ్డిని ఎదుర్కోగలిగిన సత్తా స్థానిక బీజేపీ నాయకుల్లో ఉందా అనేది ఒక ప్రశ్న గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు నా ముఖం చూసి ఓట్లు అని చెప్పేసి ప్రజానికానికి ఒక పిలుపునిచ్చింది అంటే ఆయన ముఖం చూసి ఓట్లు వేయండి అంటే వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులు మరి ఏ విధంగా ఉన్నారో వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది మరి ఇప్పుడు ఎవరు ముఖం చూసి ఓట్లు ఇంకా ప్రకటన రాలేదు ఏం ప్రకటన వస్తుందో తెలియదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లాంటి అభ్యర్థి అయినా ఎదుర్కొనే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా సమర్థవంతంగా చాలా పటిష్టంగా భారతీయ జనతా పార్టీ ఉంది ఈ యొక్క ఈ సమర్థత ఈ యొక్క పటిష్టంగా ఉన్నటువంటి పార్టీ రేపు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి ఎట్లాంటి ఎవరికి అనుమానం లేదు అంటే మహిపాల్ రెడ్డి గారు వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు మీరేమో ఏమీ చేయలేదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పటాన్ చెరువు ఎట్లా ఉంది గతంలో ఎట్లా ఉంది అనేది బేరేజ్ వేసుకొని ప్రజలంతా వైపే ఉన్నారని చెప్పి మహిపాల్ రెడ్డి గారు నేను ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఈరోజు కూడా మీరు ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ ముట్టడికి అసలు వెళ్లాల్సిన అవసరం ఉందా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో తీసుకుందాం రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో తీసుకుందాం ఆ యొక్క మేనిఫెస్టోలో ఎన్ని పనులు చేసినరో ఒకసారి ఆ మేనిఫెస్టో ముందు ఎట్టుకొని పరిశీలన చేద్దాం ఆ ఏ ఒక్క పని చేస్తే ఏ ఒక్క సామాజిక వర్గం అన్నా ఏ ప్రజలు ఏ పని ద్వారా సంతోషంగా ఉన్నారు ఒకసారి దాని మీద చర్చిద్దాం అప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఎట్లాంటి పనులు చేశారు ఏ వర్గం వాళ్ళు సంతోషంగా ఉన్నారు యువకులు సంతోషంగా ఉన్నారా ఏ సామాజిక వర్గం వాళ్ళన్నా సంతోషంగా ఉన్నారా తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసిన ఉద్యమకారులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారా ఇక్కడ అనేక రకమైన ఇండస్ట్రీలు కానివ్వండి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినటువంటి ఇండస్ట్రీలు కూడా ఇక్కడే ఉన్నాయి ఎవరికి సముద్రం పక్కన నిలబడి చూసినట్టుగా ఉంది సముద్రంలో నీళ్ళు ఎన్నో ఉండేవి కానీ తాగడానికి పనికిరాదన్నట్టుగా ఇంత పెద్ద ఇండస్ట్రీ బెల్ట్ ఉంది ఇన్ని ఉన్నా ఎట్లాంటి ఒక ఉద్యోగం కూడా రాలే సందర్భం ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఇన్ని నెలల ముందు అభ్యర్థిని ప్రకటించడంలో భయభ్రాంతులకు గురై అభద్రతా భావనలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే సుమారు మూడు నెలలుగా మూడు నెలలు అవకాశం మూడు నెలలు వ్యవధిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇంత ముందు అభ్యర్థిని ప్రకటించడంలో ఒకటే మతలబ్ ప్రజానికాన్ని మళ్ళీ ప్రలోభ పెట్టడం వాళ్ళకు ఏ విధంగా అయితే మద్యం మత్తులో ముంచడం కానీ రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళు ఆ మత్తులో నుంచి బయటికి రావద్దు ఆ మత్తులో నుంచి బయటకు వస్తే వాస్తవాలు గ్రహిస్తారు బిఆర్ఎస్ పార్టీ ఏం పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు గ్రహిస్తారు గ్రహించినప్పుడు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే ప పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీని గురించే ఇన్నెల ముందు ప్రకటించి మరి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ప్రజాధనాన్ని కానివ్వండి భూముల కబ్జాలు కానివ్వండి ఏ విధంగా జరుగుతూనే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రజాధనాన్ని ఈ భూ కబ్జాలను సంపాదించుకున్నటువంటి ఈ డబ్బును ఈ విధంగా విచలవిడిగా ఖర్చు చేసి మళ్ళీ గెలువండి అని చెప్పేసి ఒక సంకేతం ఇచ్చి పంపించినట్టుగా కనిపిస్తూ ఉంది సరే మీరు బీజేపీలోకి వచ్చిన తర్వాత మీ ప్రయత్నంగా ఈ అమీన్ పూరే కానివ్వండి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేస్తూ మీవంతా కృషి చేస్తూ ఉన్నారు ఎట్లా ఎడ్ల రమేష్ గారు ఏమన్నా ఆశిస్తూ ఉన్నారా పటాన్చేరు అసెంబ్లీ టికెట్ బీజేపీ నుంచి అంటే బూత్ లెవెల్లో కూడా చాలా పటిష్టంగా ఉంది నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు ఏ విధంగా అయితే మన భారతదేశం ఎంత పటిష్టంగా ఉందో ఎంత పటిష్టంగా తయారవుతుందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యువకులు మేధావులు విద్యావంతులు చాలా గ్రహిస్తూ ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీ ఒక సమర్థవంతంగా తయారు కావడానికి ఇది ఒక మంచి శుభ పరిణామం భారతీయ జనతా పార్టీ ఈ పటాన్చేరు నియోజకవర్గంలో ఎవరి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు ఒక భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ యొక్క నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు కాబట్టి పటిష్టంగా ఉన్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీది కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా బలమైన కార్యకర్తలు ఉన్నారు దేనికైనా తెగించి కొట్లాడే నాయక నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది అంటే గతంలో కూడా చాలా ఎన్నికలకి మీరు ఇన్ఛార్జీలుగా వెళ్ళారు మునుగోడు కానివ్వండి సిరిసిల్లా వేములవాడ సెస్ ఎన్నికల్లో కానివ్వండి చాలా సమర్థవంతంగా మీకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించగలిగారు మీ సమర్థత ఏంటి అనేది పార్టీ ఆల్రెడీ చూసి ఉంది ఏమైనా బలంగా అడగదలుచుకున్నారా ఎందుకంటే ఒక బలమైన కార్యకర్తగా టికెట్ అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉందా ఎడ్ల రమేష్ తరపు నుంచి ఒక అవకాశం ఇవ్వని అంటే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ ఏ ఒక్క కుటుంబ పార్టీ కానీ ఒక వ్యక్తి పార్టీ కాదు కేవలం కార్యకర్తల పార్టీ ఏదైనా ఉందంటే ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఒక సామాన్య కార్యకర్త ఏ పదమైనా అడగచ్చు అట్లాంటి స్వేచ్ఛ ఉంటుంది కానీ ఎక్కడ ఎవరు సూటబుల్ అవుతారా అనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుంది ఎక్కడెక్కడ ఎవరు సూటబుల్ అవుతుంది ఎవరు ఏ స్థాయిలో అంటే ఏ స్థానంలో ఉండాలి ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఎవరు ఎక్కడ ఉండాలని చెప్పేసి అధిష్టానం వాళ్ళు గుర్తిస్తారు గుర్తించి దాని ప్రకారంగా అనౌన్స్ చేస్తారు దాన్ని కట్టుబడి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయవలసిన అవసరం ఉంటుంది అవసరం ఉంటుంది క్రమశిక్షణ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మార్పేరు ఆ క్రమశిక్షణతోనే సమర్థవంతంగా క్రమశిక్షణగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉన్నది అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు దళిత బంధులో కూడా అక్రమాలు జరిగినాయి కేవలం బీఆర్ఎస్ నాయకులు బడాబాబులకే వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారని చెప్పి మీరు చాలా ఆరోపణ చేశారు మీరు ఇంత ధీమాగా చెప్తున్నారు కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ విషయాల్లో ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే పటాన్ చేరు పేదలకు ఏమైనా న్యాయం ఉందా ప్రభుత్వ డబ్బు డబ్బుతో నిర్మించినటువంటి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు లబ్ధిదారులకు ఏవైతే అర్వులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు చేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే గతంలో ఒక గ్రామసభ పెట్టి ఆ గ్రామ సభ ద్వారా అర్హులను గుర్తించి అక్కడే ఆ యొక్క అర్హులను గుర్తించి నోట్ చేసుకొని అర్హులైన వారికి సెలెక్ట్ చేసుకునే అవకాశం గతంలో ఉన్నది ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే అదేవిధంగా చేసినాయి దానికి భిన్నంగా ఎమ్మెల్యే గారి చేతిలో పెట్టడం జరిగింది అంటే ఎమ్మెల్యే గారు ఫైనల్ చేస్తారు ఎమ్మెల్యే గారు ఫైనల్ చేస్తారంటే ఎట్లాంటి అవకతవకలు ఉంటాయో మనం కొత్తగా చెప్పుకోవాల్సింది అవసరం లేదు దళిత బంధు ఉంది ఉదాహరణకు ఒక దళిత బంధు పది లక్షలు ఇచ్చే దాంట్లో ముప్పై శాతం నలభై శాతం బీఆర్ఎస్ పట్టే నాయకులు దోచుకుంటున్నారంటే ఈ ఇట్లాంటి చరిత్ర ఇట్లాంటి చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు లేదు ఇట్లాంటి అవకతవకలే స్పష్టంగా జరిగే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే గారికి ఒక అవకాశం ఇస్తే ఈ విధమైనటువంటి అవకతవకలు జరుగుతాయి దళిత బంద్ ఎవరి వరకు ఇస్తున్నారో మనం చూస్తున్నాం రెండు మూడు అంతస్తులు ఉన్నోళ్లకు వాళ్ళు వెనుక తిరిగే కార్యకర్తలకు అంటే కనీసం అది అరువులైన వారికి ఇవ్వాలి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు పూట గడవని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి రావాలని చెప్పేసి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది కానీ వాళ్ళు వెనకాల కారుల వెనకాల కూర్చున్న కార్యకర్తలకు ఇచ్చుకుంటా రెండు మూడు ఇల్లు ఇల్లున్న వాళ్లకు అంటే ప్రజాధనం వాళ్ళ సొంత జేబులకెళ్ళిస్తే ఎవరికి లేదు పది లక్షలు కాదు ఇరవై లక్షలు ఇచ్చినా సరే ఎనిమిది వందల కోట్ల డబ్బులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో స్వయంగా వారే నిర్ణయించడం జరిగింది వాళ్ళకు సొంత డబ్బులు పది లక్షలు కాకపోతే కోటి రూపాయలు ఇచ్చుకొని ఎవరి వరకు ఎవరికి అభ్యంతరం లేదు కానీ ప్రజాధనాన్ని అరువులకు కాకుండా వెనుక తిరిగే కార్యకర్తలకు రెండు మూడు అంతస్తులు ఉండే ఇల్లు ఉండే కార్యకర్తలకు వాళ్ళ కార్యకర్తలకు ప్రజాధనాన్ని పంపిణీ చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది మేధావులు విద్యావంతులు గ్రహించవలసిందిగా కోరుతున్నాం సరే చాలా బలంగా బీజేపీ కాషాయజెండా పటాన్చెరు నియోజకవర్గంలో ఎగరబోతూ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని కొట్టగలిగే సత్తా బీజేపీకే ఉందని మీరు చెప్తున్నారు గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది మీ ఓటింగ్ చాలా తక్కువ ఉంది పరిస్థితులు ఏమన్నా మార్నియా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కదా ఈ నియోజకవర్గంలో అంటే కాంగ్రెస్ పార్టీ రాన్ రాన్ రాను చాలా బలహీన పడ్డది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకే పోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మనం చూసినాం చాలామంది పద్దెనిమిది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలకు పోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు ఏమీ చేయలేరు వాళ్ళు ఒక రాయి తీసుకొని కొడితే వాళ్ళు పదరాలు తీసుకొని కొట్టే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీని గెలిస్తే వాళ్ళు మావోళ్ళు అనే ఫీలింగ్లో ఉన్నారు బీజేపీ గెలవద్దు బీజేపీ మెజార్ సీట్లు గెలవద్దు కొద్ది గొప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే మళ్ళీ మేము తీసుకోవచ్చు వాళ్ళు మా వాళ్ళే అవుతారు అని చెప్పేసి స్పష్టంగా ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పోతారు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది బలమైన నాయకత్వం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది కాబట్టి ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా బీజేపీ ఒక సామాన్య కార్యకర్తలను కూడా కదిలించలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఏం చెప్పదలుచుకున్నారు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకి అంతా బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ గల్లీల్లోకి వచ్చేస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారం మొదలైందనుకోవచ్చు మన పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్కి ఎందుకు జనాలు ఓట్లు వేయొద్దు బీజేపీకి మాత్రమే ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఒక సీనియర్ నాయకుడిగా ఎడ్ల రమేష్ ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా టిఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇప్పుడు దళిత బంధు కానివ్వండి బీసీ బంధు కానివ్వండి ఇక్కడ వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు ఏ ఒక్క హామీని కూడా ప్రజల్లో సంతృప్తికరంగా లేరు ఏ వర్గం వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు పైగా అణచివేత ధోరణి కనిపిస్తూ ఉంది ఏవైనా ఏ అయినా సరే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలనుకుంటే దాన్ని అధికార బలంతో అణచివేత అణచివేయాలని చూస్తుంది మరి ఇదే విధంగా అణచివేస్తే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేది కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఏదేమైనా సరే అభ్యర్థిని ముందుగా ప్రకటించిన ప్రజలందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళ నిర్ణయం జరిగిపోయింది ఏ విధంగా అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడగట్టాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిన డిసైడ్ అయి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచితే తీసుకుంటారు మద్యం పంచితే తీసుకుంటారు తీసుకొనికే రెడీగానే ఉన్నారు ఇది మా డబ్బులే మా ద్వారానే పోయిన డబ్బులు మా ద్వారానే ఇదైన డబ్బులు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు కానీ నిర్ణయం మాత్రం చాలా చరిత్రాత్మకంగా ఉండబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ నియోజకవర్గంలో ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి చాలా యాక్టివిటీస్ పర్సనల్గా మీరు ఉన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానివ్వండి ముస్లిం మైనారిటీలకు సంబంధించి కుల మతాలకు అతీతంగా చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నారు దానిలో భాగంగానే ఒక జాబ్ మేళానే నిర్వహించబోతున్నట్లు మరొక రెండు రోజుల్లో వార్తలు వస్తున్నాయి యడ్ల రమేష్ ఆధ్వర్యంలో జరగబోయే జాబ్ మేళా ఉద్దేశం ఏంటి ఎక్కడ జరగబోతు ఉంది ఏం చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఇంతముందే చెప్పిన సముద్రం పక్కండి సముద్రమని ఉన్న మనం తాగలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంతముందే చెప్పినాం ఇక్కడ అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచినటువంటి ఇండస్ట్రీలు ఉన్నాయి చాలా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల దగ్గర నుంచి ఓ భారీ ఇండస్ట్రీ వరకు కూడా ఇక్కడ ఉన్న అంతర్జాతీయ ఖ్యాతిగాంచినటువంటి పరిశ్రమలు ఇక్కడ ఉన్నా మరి నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తూ ఉంది దానికి నా వంతు బాధ్యతగా ఒక సాధారణ పౌరునిగా ఒక బాధ్యత గల పౌరునిగా నా వంతు బాధ్యతగా మరి ఇరవై ఆరవ తారీఖు రోజు ఇరవై ఆరవ తేదీ వచ్చే శనివారం రోజు డిమార్ట్ పక్కన బాలాజీ గార్డెన్లో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబోతూ ఉన్నాం ఇక్కడ పెద్దలు మేధావి వర్గానికి చెందినటువంటి మాజీ సిబిఐ డైరెక్టర్ శ్రీ జెడి డి లక్ష్మీనారాయణ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు మరి అక్కడ సుమారు ఒక యాభై కంపెనీలు వస్తూ ఉన్నాయి ఈ యాభై కంపెనీల ద్వారా ఒక మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మా నా యొక్క సంకల్పం అంటే ప్రజాసేవ చేయాలనేది ప్రజాసేవ ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నా ప్రజాసేవ తప్ప మనకు కూడా తెలియదు అట్లా పనిచేసుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఈ మాత్రం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నేను ఇక్కడి వరకు కూడా ఎదిగిన దాని కేవలం ఒక నా యొక్క సర్వీస్ ప్రజల అభిమానాన్ని ప్రజల మన్ననలు పొందడమే దీనికి కారణం సో ఇప్పుడు మీరు నిర్వహించబోయే జాబ్ మేళా ద్వారా సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేనా మూడు వేల మందికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించాలనేది ఒక కాన్సెప్ట్తో అక్కడ పెట్టుకోవడం జరిగింది మరి అక్కడ వచ్చే అభ్యర్థులు వారి వారి క్వాలిఫికేషన్ బట్టి వచ్చే కంపెనీలు బట్టి వీళ్ళ క్వాలిఫికేషన్ బట్టి మూడు వేల మందికి ఖచ్చితంగా అక్కడ ఇప్పించే పరిస్థితి వస్తాయి ఆ కంపెనీలకు సూటబుల్ అయ్యే అభ్యర్థులు వస్తే మూడు వేల మందికి కూడా ఇప్పించే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఓవరాల్గా మహిపాల్ రెడ్డి అభ్యర్థత్వాన్ని అధికార పార్టీ ఖరారు చేసిన వెంటనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ఒక ప్రచార శైలిని అయితే కనబరుస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గల్లీలోకి వచ్చి ఎవరిని ఎంత ప్రచారం చేసినా పటాన్ నియోజకవర్గ ఓటర్లు చాలా విఘ్నులు ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని ఇక్కడ కాషాయ్ జెండాని ఎగిరేలాగా ఓటర్లు సిద్ధమై ఉన్నారని చెప్పి ఎడ్ల రమేష్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక విషయాన్ని మనం గమనించాలి ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం మరొక రెండు రోజుల్లో జరగబోతుంది పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళాను ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో రామచంద్రపురం వేదికగా నిర్వహించబోతున్నారు ఈ జాబ్ మేళాని ప్రతి ఒక్క నిరుద్యోగి ఉపయోగించుకోవాలని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏవైతే తాను తీసుకుంటున్న కార్యక్రమాలు రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలి పట్టాంచెర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని మాత్రమే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి ఎడ్ల రమేష్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజయో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి